శాంతి. శివ బాబా చెప్పే జ్ఞానము చాలా గుహ్యమైనది. ఈరోజు బాబా మురళిలో త్రిమూర్తి శివ భగవాను వాచ ఈ విషయంపై చాలా చక్కగా స్పష్టం చేశారు. కొందరు భక్తి మార్గంలో త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు, మరి ఇది రాంగు. శివ బాబా ఎవరు, బ్రహ్మ బాబా ఎవరు, శివ బాబా యొక్క రచన ఏది, బ్రహ్మ ద్వారా ఏది రచిస్తారు, ఈ విషయాలను చాలా డీటెయిల్లో ఈరోజు మురళిలో బాబా చెప్పారన్నమాట. అలానే మరి విష్ణువుని ఏమనాలి, బ్రహ్మ బాబా శివ బాబా యొక్క రచన అయితే విష్ణు కూడా శివ బాబా యొక్క రచనయేనా, మరి బ్రహ్మ బాబా పిల్లలము మనము బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారిలము, ప్రపంచమంతా శివ బాబా పిల్లలు, మరి విష్ణు యొక్క పిల్లలు ఎవరు, ఇలా బాబా ఎన్నో విషయాలు చెప్పారు. అలానే ఈ జ్ఞానరత్నాల యొక్క వ్యాపారం అనేది ఇది హోల్సేల్లో చేయాలి అని చెప్పారు బాబా. కొన్ని వ్యాపారాలు ఉంటాయి చూడండి, చిన్న చిన్న వ్యాపారాలు, చాలా చిన్నవి, పాపం కొన్ని కూరగాయలు ఇలా తీసుకొని అక్కడ రోడ్ సైడ్ అలా కూర్చొని కొందరు అమ్ముతారు చూడండి, అది కూడా వ్యాపారమే. ఇంకా కొందరు ఎలా వ్యాపారం చేస్తారు, హోల్సేల్లో నడుస్తుంటుంది వాళ్ళ వ్యాపారం. మరి మన జ్ఞానరత్నాలను ఎలాగా వేరే వాళ్ళకి ఇస్తున్నాము, హోల్సేల్ లాగా మనము బాబా యొక్క వ్యాపారము జ్ఞానరత్నాలు ఇవ్వడం అనే వ్యాపారము హోల్సేల్లో చేస్తున్నామా, లేక చాలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఏదో వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అటువంటివి చేస్తున్నామా? మరి బాబా అయితే ఈరోజు అన్నారు, మీరు ఎటువంటి వ్యాపారం చేయాలంటే హోల్సేల్ లాంటి వ్యాపారం చేయాలి. నేను కూడా చూడండి వస్తే మీకు వారసత్వం ఇస్తాను, కానీ ఎలా ఇస్తాను, పూర్తి 21 జన్మల గురించి ఒక్కసారిలోనే ఇస్తాను. హోల్సేల్ వ్యాపారం అంటే కూడా అలాగే కదా, చాలా పెద్ద ఎత్తున ఉంటుందన్నమాట ఆ వ్యాపారం అనేది, చిన్న చిన్నవి కాదు. సో మీరు కూడా మరి ఈ వ్యాపారం అనేది శ్రీమతంపై చెయ్యాలి అని అర్థం చేయించారు. మురళి డేటు 7 August 2020. సారంలో బాబా అంటున్నారు, మీఠే బచ్చే శ్రీమత్ పర్ చల్ సబ్కో ముక్తి జీవన్ ముక్తి పానే కా రాస్తా బతావు, సారా దిన్ యహి ధందా కర్తే రహో. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, శ్రీమతంపై నడిసి అందరికీ ముక్తి జీవన్ ముక్తి యొక్క దారిని తెలియజేయండి, సారా దిన్ యహి ధందా కర్తే రహో. మరి అందరికీ ఈ దారి చెప్పడం అనేదే మీ వ్యాపారము, లేక మీరు చేసే ఈశ్వరీయ సేవ. అయితే ముందు ముందు ఏం చెప్పారు, ఎటువంటి వ్యాపారం చేయాలంటే హోల్సేల్లో చేయండి అని అర్థం చేయించారన్నమాట. కొంచెం కొంచెం ఇవ్వడము, కొంచెం కొంచెం చెప్పడం కాదు. బాబా ఎప్పుడు కూడా సర్వీస్ ప్లాన్స్ కూడా ఎలా ఏమంటారు, పెద్ద ఎత్తున వేయండి అని చెప్తారు. చిత్రాలు కూడా ఎలా తయారు చేయాలంటే ఇంకా ఎవరైతే అంధులు ఉన్నారో వాళ్ళకు కూడా కనబడాలి, అటువంటి చిత్రాలు తయారు చేయండి, పెద్దగా ఉండాలి. ఎవరైనా వెళ్తూ పోతూ అసలు ఆ చిత్రం అనేది మిస్సే అవ్వకూడదు వాళ్ళ దృష్టి నుంచి. అలాగా మీరు చేయాలి, ఏరోప్లేన్ నుంచి కరపత్రాలు అనేటివి మీరు వేయాలి. అంటే పెద్దెత్తున ఆలోచించండి, ఎందుకంటే మీరు ఎవరి పిల్లలు, ఆ అనంతమైన పరమాత్మ తండ్రి యొక్క పిల్లలము. అతను కూడా వచ్చి ఏం చేస్తున్నారు, ఒక్కసారి వచ్చేసి ఈ కలియుగాన్ని చూడండి సత్యయుగంగా పూర్తిగా మార్చేస్తున్నారు, చిన్న చిన్నగా కాదు కదా. అందుకోసము మనం అనంతమైన తండ్రి యొక్క పిల్లలము. అతన్ని ఎలా అయితే గొప్పగా అన్నీ గొప్ప చేస్తారో బాబా పనులు, మౌన పనులు కూడా అలా గొప్ప గొప్పగా చేయాలన్నమాట, పెద్ద పెద్దగా చేయాలి, అనంతంలో ఉండాలి మన పనులు కూడా. అయితే అందరికీ ముక్తి జీవన్ ముక్తి యొక్క దారి అనేది పెద్ద ఎత్తున ఇవ్వాలి, పెద్ద ప్లాన్లు వేయాలి, పెద్ద సర్వీస్ చేయాలి. మరి ఈ వ్యాపారమే మీరు పిల్లలు కూడా చేయాలి. ఇంకా ఎలా చేయాలి, శ్రీమతం అనుసారంగా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సేవ చేయాలి,
కానీ దాంట్లో ఏం అవసరమో శ్రీమత అనుసారంగానే సేవ చేయాలి. మన ఇష్టానుసారంగా కాదు, మన్మతము పరమతానికి లొంగి ఆ విధంగా కాదు. శ్రీమతం అనుసారంగా అందరికీ ముక్తి, జీవన్ముక్తి యొక్క దారి అనేది తెలియజేయండి. మీరు ఇంకా మరి ఈ వ్యాపారమే, ఈ సేవనే మీరు చేస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. మరి ప్రశ్న అడిగారు ఈరోజు, బాప్నే కౌన్సీ సూక్ష్మ బాతే సునాయి హే జో బహుత్ సమజ్నేకి హే. బాబా అంటున్నారనమాట, ఎటువంటి సూక్ష్మమైన విషయాలను నేను మీకు వినిపించాను, ఇంకా నేను వినిపించిన ఈ సూక్ష్మమైన విషయాలు చాలా అర్థం చేసుకునే విషయాలు, దానిపై చాలా శ్రద్ధ పెట్టి అవన్నీ చాలా చింతన చేసే విషయాలు ఉన్నాయి, ఏంటా విషయాలు అని అడుగుతున్నారన్నమాట. ఆన్సర్ ఉంది, సత్యయుగ్ అమర్ లోక్ హే వహా ఆత్మా ఏక చోలా బదల్ దూసరా లేతీ హే, లేకిన్ మృత్యు కా నామ్ నహీ హే ఇస్లియే ఉసే మృత్యు లోక్ నహీ కహా జాతా హే. ఒక విషయం అర్థం చేస్తున్నారు బాబా, సత్యుగంలో ఆత్మలు ఒక దేహాన్ని వదిలేసి ఇంకో దేహాన్ని తీసుకుంటాయి. ఎలా దేహాన్ని వదిలేస్తే ఇంకా ఎలా దేహాన్ని తీసుకుంటాయి అంటే, ఎలా మనము వస్త్రాలను ధరిస్తాము ఇంకా వస్త్రాలను తీసేస్తామో అంత సహజంగా ఆత్మలు అక్కడ దేహాన్ని తీసుకుంటాయి లేక త్యజిస్తాయి అన్నమాట. అయితే మరి ఈ విధానాన్ని, ఈ పద్ధతిని మృత్యు అనరాదు అంటున్నారు బాబా. అందుకోసము సతయుగాన్ని మృత్యు లోకం కాదు అమరలోకం అని అంటారు. మృత్యు అంటే ఆత్మ అనేది ఇష్టపడుతుందా? మృత్యు అంటేనే ఆ ప్రాసెస్ చాలా దుఃఖం కలిగించే ప్రాసెస్ అన్నమాట. ఆత్మకు ద్వాపర కలియుగాల్లో ఎంత వ్యామోహం అయిపోతుంది, దేహము ఇంకా దైహిక సంబంధికులతో ఇంకా వస్తువులు వైభవాలతో, అంటే ఈ దేహాన్ని వదిలేసేయాలని ఇష్టమే పడదు ఆత్మ. ఎంత దేహం అనేది కుళ్ళిపోతూ ఉండొచ్చు, లేక ఏది దాంట్లో చక్కగా పనిచేస్తే లేదు ఉండొచ్చు, కానీ దానినే ఎట్లయినా సరిగా చేసి ఇంకా దాంట్లోనే కూర్చోవాలంటుంది, ఎందుకంటే వ్యామోహం కారణంగా. అందుకోసం ఇక్కడ దేహాన్ని వదిలేసేయాలి ఇంకా దేహాన్ని ధరించాలని అని ఈ ప్రొసెసెస్, ఈ పద్ధతులు చాలా దుఃఖంతో కూడిన ప్రొసెసెస్ అన్నమాట. అందుకోసం దీనిని మృత్యు అని అంటారు. అందుకోసము ద్వాపర కలియుగాలను మృత్యు లోకము అని అంటున్నారు. కానీ సత్యుగ త్రేతాయుగాలలో ఇటువంటి చావు లేదు. ఎలా ఉంది చావు? సహజంగా ఒక దేహాన్ని వదిలేసి ఇంకో దేహాన్ని ధరిస్తారు. అందుకోసం దానిని మృత్యు అనరాదు, అందుకోసం దానిని అమరలోకం అంటారు బాబా అంటున్నారు. దీనిపై మీరు ఆలోచించండి. మృత్యు అనేది ఆత్మదేహాన్ని వదిలేస్తే మృత్యువే, కానీ దేహాన్ని ఎలా వదిలేస్తే దాన్ని మృత్యు అంటారు, ఇంకా ఎలా వదిలేస్తే దానిని మృత్యు అని కూడా అనరాదు. జస్ట్ చేంజ్, పరివర్తన చేయడము. ఎలా అయితే బ్రహ్మబాబా కూడా అన్నారు కదా, ఎప్పుడైతే బ్రహ్మబాబా అవ్యక్తం అయ్యారో బాబాయే అన్నారు, నేను ఎక్కడైనా వెళ్ళిపోయానా? నేను జస్ట్ ఏం చేంజ్ చేశాను? నేను నా డ్రెస్, ఇంకా నా స్థానాన్ని చేంజ్ చేశాను. అడ్రస్, నా డ్రెస్, నా అడ్రస్ చేంజ్ చేశాను. అందుకోసము మనం కూడా మృత్యు అని వాడతామా? వాడాం కదా. ఏమంటాం? బాబా అవ్యక్తం అయ్యారు, అవ్యక్తంలో మనకి ఇప్పుడు పాలన ఇస్తున్నారు, అది మనకు అనుభూతి కూడా కలుగుతూ ఉంటుంది. బాబా ఫోటోను చూసి ఎప్పుడైనా అయ్యో బాబా వెళ్ళిపోయారు, మేము జ్ఞానంలో వచ్చే ముందు మీరు వెళ్ళిపోయారని ఎవరికైనా అనిపిస్తుందా? ఇప్పుడు అనిపించదు. సో ఆ దేహం అనేది వదిలేయడము ఎంత సహజంగా, ఆత్మ టోటల్గా నష్టో మోహ అయిపోయి ఇంకా శివబాబా స్మృతిలో అలా చక్కగా దేహం వదిలేసిందనమాట. అయితే ఎంత చక్కని ప్రాసెస్ బాబా మనకు అర్థం చేస్తున్నారు, నేర్పిస్తున్నారు. మృత్యుపై విజయం ఎలా పొందాలి, ఎంత గొప్ప పురుషార్థం ఇది, ప్రాప్తి ఇది. ప్రపంచంలో ఎవరు ఏదైనా సాధించవచ్చు, కానీ మృత్యుపై జయం ఎవరైనా సాధించగలరా? కాదు కదా. అటువంటిది బాబా మనకు అవన్నీ
ఇస్తున్నారు. అందుకోసం బాబా ఈరోజు చాలా సూక్ష్మమైన విషయాలు నేను మీకు అర్థం చేయిస్తూ ఉంటాను, దానిని మీరు గమనించండి, దానిపై చింతన చేయండి, చక్కని వ్యాపారం చేయండి. ఎంత గొప్పది మృత్యుపై విజయము. సో ఈ విధంగా బాబా ఈరోజు పిల్లలకు అర్థం చేస్తున్నారన్నమాట. దీంట్లోనే రెండోది ఉంది, శివ్ బాబాకి బేహద్ రచన హే, బ్రహ్మాకి రచన ఇస్ సమయ సిర్ఫ్ తుమ్ బ్రాహ్మణ హో. శివ్ బాబా అనంతమైన తండ్రి, ఇంకా శివ బాబా రచయిత, ఇంకా అతని యొక్క రచన అనేది అనంతమైనది. మరియు బ్రహ్మబాబా యొక్క రచన ఎవరు? మనమే. మనం పిల్లలము ఎవరైతే బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారులము ఉన్నామో మనమే బ్రహ్మ యొక్క రచన. శివబాబా యొక్క రచన అయితే సృష్టి అంతా కూడా, ప్రపంచం అంతా కూడా శివబాబా రచన అన్నమాట. త్రిమూర్తి శివ కహేంగే, త్రిమూర్తి బ్రహ్మ నహి. త్రిమూర్తి శివ అనడం జరుగుతుంది కానీ త్రిమూర్తి బ్రహ్మ అని అనరాదు. ఏ సబ్ బహుత్ సూక్ష్మ బాతే బాప్ నే సునాయి హే. ఇలా శివ బాబా ఎన్నో సూక్ష్మమైన విషయాలు మనకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉంది ఈ లైను, ఐసీ ఐసీ బాతో పర్ విచార్ కర్ బుద్ధికే లియే స్వయం హీ భోజన్ తయారు కర్నా హే. అంటే బాబా చెప్పే మాటల యొక్క సూక్ష్మతను గ్రహణం చేసి మరి అదే రోజంతా మనకు ఒక భోజనం లాంటిదన్నమాట, దానినే మననం చేసేది ఉంది, అదే నెమరు వేసేది ఉంది ఆవులాగా. అయితే ఇటువంటి మాటలపై మీరు చింతన చేయండి. ఇదే స్వయం హీ భోజన్ తయారు కరో. ఏమంటున్నారు బాబా, మీరు మీ భోజనం అనేది స్వయమే తయారు చేసుకోండి. ఆత్మకు భోజనము నేను సరుకులన్నీ ఇస్తున్నాను, అందిస్తున్నాను, రోజు మురళిలో అన్ని సరుకులు అందిస్తారనమాట బాబా. మరి చక్కగా వాడి అన్ని సరుకులు వాడుతూ అన్ని పాయింట్స్, ఈ పాయింట్ చాలా బాగుంది, ఈ పాయింట్ బాగుందని చక్కగా కమ్మని భోజనము ఆత్మ గురించి మీరే తయారు చేసుకోవాలి అని చెప్తున్నారు. అయితే ఈరోజు మురళి చాలా వేరేగా, చాలా ఎక్కువ చింతన యొక్క విషయాలు, విచారసాగర మంథన చేసే విషయాలు ఈరోజు మురళిలో చాలా ఉన్నాయన్నమాట. మరి రెండు మూడు విషయాలే మనము తీసుకోగలం ఇక్కడ. ఒక విషయం ఏమంటున్నారు బాబా, కి శివకే భీ బచ్చే హే బ్రహ్మకే భీ బచ్చే హే విష్ణుకే బచ్చే నహీ కహ సక్తే హే. శివ బాబా పిల్లలు ప్రపంచమంతటా, సంగం యుగంలో మనమే కాదు, బ్రాహ్మణ పిల్లలమే కాదు, యావత్ ప్రపంచం అంతా ఆత్మలందరూ శివ బాబా పిల్లలు అంతే కదా. శివ బాబా కల్పవృక్షానికి బీజస్వరూపుడు, అందుకోసం నిరాకారి చెట్టును చూస్తే బాబా పిల్లలు అందరూ బాబా పిల్లలే, శివ బాబా పిల్లలు అన్నమాట. కానీ అందరూ బ్రహ్మ బాబా యొక్క పిల్లలా? బాబా అంటున్నారు కాదు, మీరు బ్రాహ్మణులే బ్రహ్మా బాబా యొక్క పిల్లలన్నమాట. సంగం యుగంలో మనం బ్రాహ్మణాత్మలే బ్రహ్మా బాబా యొక్క పిల్లలు. మరి సత్యయుగంలో విష్ణు యొక్క పిల్లల, ప్రజలంతటినూ విష్ణు యొక్క పిల్లలని అనొచ్చా? చూడండి ఏమంటున్నారు బాబా, అయితే విష్ణుకే బచ్చే నహీ కహ సక్తే హే నా లక్ష్మీనారాయణ కోహీ బహుత్ బచ్చే హో సక్తే హే. లక్ష్మీనారాయణలకైతే ఇద్దరే కదా పిల్లలు, వాళ్లే వాళ్ళ పిల్లలు, వేరే వాళ్ళను పిల్లలు, ప్రజలను పిల్లలని అనరాదు. సంగం యుగంలో బ్రహ్మ పిల్లలం మనం, ఇంకా నాలుగు యుగాలలో అందరూ శివబాబా యొక్క పిల్లలు. కలియుగ అంతిమ సమయం వరకు ఏ ఆత్మలందరూ దిగుతాయో ఈ సృష్టిపై ఆ ఆత్మలందరూ శివబాబా యొక్క పిల్లలు అన్నమాట. మరి ఈ విషయం చూడండి బాబా అంటున్నారు, ఏ హే బుద్ధికే లియే భోజన్ ఆపే హీ భోజన్ బనానా చాహియే. మీరే తయారు చేసుకోవాలి మీ భోజనం అనేది, బుద్ధి కుదిరించడం భోజనము. ఇలా బాబా ఏవైతే పాయింట్స్ ఇస్తూ ఉంటారో దీనిని డీప్గా చింతన చేసి ఆలోచించి
మీ భోజనం మీరే తయారు చేయాలి, మీరే తినాలి, అప్పుడే మీ ఆత్మలో శక్తి వస్తుంది. ఈ భోజనము తయారు చేయడం అనేది మననం అన్నమాట. మననం అంటారు కదా బాబా. దాని తర్వాత స్టేజ్ ఉంటుంది మగ్నం. మగ్నం అయిపోవాలి. ఆ మగ్నం అనేది అయినప్పుడు ఆ భోజనం యొక్క శక్తి బుద్ధి బలం అన్నమాట. బుద్ధిలో ఇంకా శక్తి వచ్చేస్తుంది అన్నమాట, ఆశ వచ్చేస్తుంది. ఇది మనకు చేయడం రావాలంటాడు బాబా. ఇది మీ పని. విచారసాగర మంథన చేయడము, చింతన చేయడము, మననం చేయడము, మళ్ళీ మగ్నంగా అయి ఉండడము, అదంతా మీరు చేయాలి. దానికి అవసరమైన సోర్స్ అంతా, మెటీరియల్ అంతా నేను ఇస్తున్నా. కానీ చింతన చేయడం మాత్రం మీరే చేయాలి. అయితే బాబా అంటున్నారనమాట, ఆపే హీ భోజన్ బనానా చాహియే, సబ్సే జాస్తి పార్ట్ విష్ణుకా కహేంగే. ఈరోజంతా ఇలా చింతన విషయాలే ఉన్నాయి అన్నీ. 84 జన్మోకా విరాట్ రూప్ భీ విష్ణుకా దిఖాతే హే నాకి బ్రహ్మాకా. భక్తి మార్గంలో విరాట్ రూపం ఎవరిది చూపెడతారంటే విష్ణుది కదా. అయితే 84 జన్మల పాత్ర అనేది, అన్నిటికన్నా ఎక్కువ పాత్ర అనేది విష్ణుది ఉంది అని అంటున్నారనమాట. విరాట్ రూప్ విష్ణు కాహీ బనాతే హే క్యూంకి పెహ్లే పెహ్లే ప్రజాపిత బ్రహ్మాకా నామ్ ధర్తే హే. బ్రహ్మాకాతో బహుత్ థోడా పార్ట్ హే ఇస్లియే విరాట్ రూప్ విష్ణు కా దిఖాతే హే. బ్రహ్మపాత్ర చాలా తక్కువ. సంగం యుగంలోనే బ్రహ్మపాత్ర మళ్ళీ వినాశనం అయిపోతుంది కదా. అంటే పాత్ర కంటిన్యూ అవుతలేదన్నమాట. కానీ ఒక్కసారి పరంధామం నుంచి ఆత్మ దిగిన తర్వాత లక్ష్మీనారాయణులుగా లేక నారాయణ రూపంలో ఇంకా కంటిన్యూ పాత్ర నడుస్తుంది కలియుగ అంతిమ సమయం వరకు. అందుకోసం విష్ణు యొక్క పాత్ర అనేది 84 జన్మలు నడుస్తుంది అని అనొచ్చు. కానీ బ్రహ్మ యొక్క పాత్ర కూడా యాక్చువల్ నడుస్తుంది, కానీ మధ్యలో కట్ అయిపోయింది కదా. ఆ వినాశనం వచ్చే వరకు, ఇంకా పరంధామం వెళ్ళే వరకు ఇంకా అయిపోయింది, చేంజ్ అయిపోయింది, విష్ణు రూపం వచ్చేసింది. ఇంకా విష్ణు రూపం వచ్చిన తర్వాత దాని తర్వాత మళ్ళీ జన్మెత్తడము, ఇంకా చనిపోవడము, ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. కానీ అది కంటిన్యూ ఉన్నందుకోసం బాబా అంటున్నారు విరాట రూపం అనేది విష్ణుకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ దీంట్లో ఇంకా విచిత్రమైన విషయం చూడండి, చతుర్భుజ భీ విష్ణుకో కహతే హే లేకిన్ అలంకార్తో తుమ్కో దియే హే. మరి ఇవన్నీ విషయాలు ఎవరికైనా నార్మల్ జనాలకి ఏమైనా అర్థం అవుతాయి ఏంటి బాబా? పిల్లలకే అర్థం అవుతాయి. మళ్ళీ విష్ణు రూపంలో 84 జన్మలు, అన్నిటికన్నా ఎక్కువ పాత్ర అని అంటున్నారు విష్ణు యొక్క పాత్ర. మళ్ళీ బాబా ఏమంటున్నారు, కానీ ఈ అలంకారాలన్నీ విష్ణువి కావు, అలంకారాలన్నీ బ్రాహ్మణ పిల్లలవి అని అంటున్నారు. జ్ఞానం ఎంత రమణీయంగా ఉంది కదా. కూర్చొని చక్కగా ఒక్కొక్క లైను, ఒక్కొక్క విషయం చక్కగా చదువుతూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుంది చూడండి. ఇలా మురళి యొక్క ఆనందం అనేది తీసుకుంటే మనకి ఎంతో శక్తి అనేది వస్తుంది. లేక ముందు కాలంలో ఎలాగైతే గీత పాఠం చేయాలి, ఈ పాఠం చేయాలి, 10 పేజీలు చదవాలి, అలాగా ఒక ముందు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా చదివేస్తే ఏమైనా శక్తి వస్తుంది ఏంటి, ఏమైనా అర్థం అవుతుంది ఏంటి? సో అలంకారాలేమో మీ అలంకారాలు ఉన్నాయి అని అంటున్నారు బాబా. బాప్ నయ నయ తరీకేసే సమ్జాతే రైతే బాబా. చూడండి అన్ని కొత్త పద్ధతుల్లో పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. అయితే బాబా అంటున్నారనమాట, అందరూ శివబాబా పిల్లలు అని ఎలా అనొచ్చు చూడండి, ఆ విషయం ఎలా అర్థం చేయించారు. బ్రహ్మాకి రచన తో సిర్ఫ్ తుమ్ బ్రాహ్మణ్ హీ బంతే హో. బ్రాహ్మణ పిల్లలే బ్రహ్మ యొక్క రచన. హద్మే ఆగయనా అంటే కొందరే కదా బ్రాహ్మణ పిల్లలు కొందరే ఉన్నారు, అందుకోసము హద్దు యొక్క రచన అంటున్నారు. కానీ శివబాబా యొక్క రచన, హద్దు యొక్క రచన ఉంటుంది ఏంటి? అనంతమైనది, బేహద్. శివ బాబాకి హే బేహద్ కి రచన సభీ ఆత్మాయే. బేహద్ కి ఆత్మా ఇంకా కళ్యాణ కర్తే హే. చూడండి అతని రచన కదా. ప్రపంచంలో ఆత్మలందరూ శివ బాబా రచన. అయితే ఏమవుతుంది, శివ బాబా రచన ఉన్న కారణంగా శివ బాబా తన రచన యొక్క కళ్యాణం చేస్తారు. ఎలా? ముక్తి, జీవన్ముక్తి ఇచ్చి. అందుకోసం శివ బాబా యొక్క రచన అనేది అనంతమైనది, బ్రహ్మ యొక్క రచన అనేది
హద్దుల్లో ఉంది అని అంటున్నారన్నమాట. అందుకోసము త్రిమూర్తి శివ అని అంటారు, కానీ త్రిమూర్తి బ్రహ్మ అని అనరాదు అని చెప్తున్నారు పాప. ఇలా బాబ ఈరోజు మురళిలో ఈ విషయాలే చాలా అర్థం చేయించారు. ముందు ముందు కూడా ఇదే విషయాన్ని చాలా డీప్గా తీసుకున్నారు. బ్రహ్మబాబా యొక్క పాత్ర, శివ బాబా యొక్క పాత్ర, అలానే విష్ణు గురించి ఇదే విషయము మురళంతా కూడా ఇదే అర్థం చేయించారు బాబా. మళ్ళీ దాంతోపాటు లాస్ట్లో బాబా ఈరోజు అన్నారన్నమాట, ఒక ధారణ యొక్క విషయం అర్థం చేయించారు. కొందరు పిల్లలు గంధర్వి వివాహం అనేది చేస్తారు, కానీ బాబా అంటున్నారు అది కూడా ఏదో సంతోషకరమైన విషయం కాదు, అది కూడా కొంచెం బలహీనమైన విషయమే అంటున్నారు. పవిత్రంగా ఉంటారు. కుమారి అగర్ కహే హమ్ పవిత్ర రహనా చాతీ హే తో కోయి మార్ థోడే హీ సక్తా హే. కుమారి ఒకవేళ నేను పవిత్రంగా ఉండాలని అంటుంటే ఎవరు కూడా చంపలేరు అని అంటున్నారు బాబా, ఏది చేయలేరు. ఈ రోజుల్లో అయితే ఛోటీ కుమారికు భీ అగర్ కోయి మారే ఖూన్ ఆది నిక్లే తో పోలీస్ మే రిపోర్ట్ కర్ సక్తే హే. ఈ రోజుల్లో ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి, మీరు పోలీస్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు, తో ఉస్కి సజా మిల్ సక్తీ హే. జానవర్ కో భీ అగర్ కోయి మార్తే హే తో ఉన్ పర్ కేస్ హోతా హే, దండ పడతా హే. ఈ రోజుల్లో అయితే జంతువులు కూడా ఎవరైనా చంపేస్తే వారిపై కేసు అవుతుంటే, మీకెవరైనా ఏదైనా మాట్లాడితే లేక కొట్టితే లేక రక్తం వస్తే మరి మీరు కూడా కేసు చేయొచ్చు. భయం అంటే భయపడే విషయం లేదు అని అంటున్నారు. మీరు పవిత్రంగా ఉండొచ్చు ఈశ్వరీయ సేవలో. మీరు అంటే మిమ్మల్ని ఎవ్వరు ఆపరాదు, మీ నిశ్చయం అనేది ఉండాలి. కానీ బాబా ఏమంటున్నారంటే జ్ఞాన్ కమ్ హోతా హే తో డర్తే హే, జ్ఞానం అనేది తక్కువ ఉన్నప్పుడే పిల్లలు భయపడతారు అని అంటున్నారన్నమాట. అయితే ఇలా బాబా ఈరోజు మన భోజనం అనేది మనం ఎలా తయారు చేసుకోవాలి ఈ విషయంపై చాలా చక్కగా చెప్పారు. చాలా శ్రద్ధగా మళ్ళీ మళ్ళీ ఈ మురళి అనేది చదవండి, ఇంకా దాని యొక్క గుహ్యమైన విషయాల యొక్క ఆనందం తీసుకోండి. ఓం శాంతి.